Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీకి జగన్ ప్రధానితో భేటీ. కీలక విషయం ఇదే. సీఎం వైఎస్ జగన్ దావోస్తూరు నుంచి నిన్న తిరిగి వచ్చారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుని తిరిగి ఢిల్లీకి పయనం కాబోతున్నారు. ప్రధాని మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వివరించనున్నారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో వీటిపై క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం జగన్ రేపు ఢిల్లీ టూర్కు వెళ్లబోతున్నారు. తాజాగా దావోస్లో 10 రోజుల పర్యటన పూర్తి చేసుకున్న సీఎం జగన్ పెట్టుబడుల ఆకర్షణ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. నిన్న రాష్ట్రానికి తిరిగి వచ్చిన జగన్ అంతకుముందే ఢిల్లీలో ప్రధాని మోడీ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అపాయింట్మెంట్ ఖరారు కావడంతో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నట్లుగా సమాచారం. ఈసారి పర్యటనలో సీఎం జగన్ ప్రధాని మోడీతో పలు కీలక విషయాలు చర్చించబోతున్నారు. ప్రధాని మోడీతో భేటీకి సీఎం జగన్ ప్రధానంగా ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇది ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు మిగిలిన కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ దొరికితే వారిని కూడా కలిసే అవకాశం ఉంది. అయితే ప్రధానితో జరిగే భేటీలో జగన్ చర్చించే అంశాలపైన ప్రధానంగా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పలు సమస్యలు, ఆర్థిక అంశాలు ఎలాగో ప్రధానితో చర్చిస్తారు. దీనికి మించి చర్చించే అంశాలపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోడీతో భేటీలో సీఎం జగన్ ప్రధానంగా దావోస్టూర్కు సంబంధించిన అప్డేట్స్తో పాటు రాష్ట్రానికి సంబంధించి పోలవరం, ఇతర ప్రాజెక్టులు, వాటికి ఆర్థిక సాయం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రధానికి జగన్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికే ముందస్తు ఎన్నికల అంచనాలతోనే వైసీపీ రాష్ట్రంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. దీనికి తగ్గట్టుగానే విపక్షాలు కూడా జనంలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రధానిని ముందస్తు ఎన్నికలపై ఒప్పిస్తే ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారే అవకాశం ఉంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.